అందరూ ఎలా ఉన్నారు నేను ఈ రోజు కేక్ ఆర్డర్స్ చేస్తాననే వీడియో లో చూపిస్తాను సో డైలీ అంటే డే బై డే క్లాసెస్ పెడతాను డే బై డే వచ్చేసి ఈ బ్లాగ్ టైప్ పెడతాను అనమాట ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నా ఛానల్లో కేక్ వీడియోస్ ఇంకా డైలీ బ్లాగ్స్ ఉంటాయి మధ్య పెట్టడం తగ్గించేసాను సో ఈ వ్లాగ్స్ కూడా పెడతానండి ఎవరికైనా నా బ్లాగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఈ రోజు వీడియోలో నేను సో నాకు ఒక ఫోర్ కేక్ ఆర్డర్స్ ఉన్నాయండి ఈ రోజు ఆ కేక్ ఆర్డర్స్ ని నేను ఫోర్ కేక్ అంటే ఒక కేక్ ఆల్రెడీ డెలివరీ అయిపోయింది రస్మలై కేక్ ఇంకా ఫిఫ్టీ కప్ కేక్స్ అనమాట సో ఈ రోజు మార్నింగ్ డెలివరీ అయిపోయింది ఈవినింగ్ వచ్చేసి ఒక త్రీ కేక్ ఆర్డర్స్ ఉన్నాయి సో వాటిని నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది చూసేయండి సో వన్ కేజీ కేక్ వచ్చేసి నేను ఆల్రెడీ క్రమ్కొచ్చే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఇంకో టూ కేక్స్ నేను నేను ఇప్పుడు ఐసింగ్ చేస్తాను కొన్ని కేక్స్ ని నేను ఐసింగ్ ఎలా చేస్తాను ఫినిషింగ్ గట్రా చూపిస్తూ ఉంటాను కదా నేను ఫినిషింగ్ ఎలా చేస్తాను ప్యారిట్నాఫ్ ఎలా పట్టుకుంటున్నాను అని గట్రా సో అలా చేసినట్టయితే మీకు ఏంటంటే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మీకు కొత్త కొత్త తెలుస్తుంటాయి అనమాట అంత ఒకే వీడియోలో అంటే నేను ఒక్కొక్క వీడియోస్లో నేను కూడా ఏదో ఒకటి చెప్పడం మర్చిపోతూ ఉంటాను కదా సో అంతగా ఎవరైతే బేకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియోసే ఇందులో ఉంటాయండి సో మీరు గా ఇంట్లో బేకింగ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే నేను బేసిస్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కేక్ ఆర్ఎస్ కానీ రెసిపీకి కానీ ఒక డైరీ అనేది మెయింటైన్ చేసుకుంటాను సో మీరు కూడా అలాగే చేసుకోండి సో ఇప్పుడు ఈరోజు సో ఈ టూ కేక్స్ ని నేను ఇప్పుడు డెకరేట్ చేస్తాను మీరు చూస్తూ ఉండండి ఈ రోజు వీడియోలో నేను వెనిలా కేక్ ని బటర్స్కాచ్ కేక్ ని ఎలా డెకరేట్ చేస్తున్నానో చూపిస్తానండి ఇంకా వాటి ఫిల్లింగ్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎగ్ కేక్ అయినా ఎగ్లెస్ కేక్ అయినా ఫిల్లింగ్ అయితే ఒకటే ఉంటుందండి మనకు స్పాంజే వేరుగా మారుతుంది ఓకేనా నేను ఫస్ట్ అయితే అంటే వెనీలా కేక్కి బటర్స్కాచ్ కేక్కి స్పాంజ్లో ఏంటి తేడా అంటే మనం వెనీలా కేక్కి వెనీలా ఎసెన్స్ వేస్తాము అదే బటర్స్కాచ్ కేక్కి ఒక హాఫ్ టీ స్పూన్ బటర్స్కాచ్ ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ వెనీలా వేసుకుంటాం అనమాట మనం ఏ ఫ్లేవర్ కేక్ చేసుకుంటామో ఆ ఫ్లేవర్ అనే ఎసెన్స్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటాం అప్పుడు మనకి అదే ఇప్పుడు పైనాపిల్ కేక్ అనుకోండి వెనీలా ఎసెన్స్తో పాటు పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటాం మ్యాంగో కేక్ అయితే మ్యాంగో ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటాం అనమాట సో అదనమాట తేడా స్పాంజ్లోని మిగతా రెసిపీ అంతా కూడా ఒకలాగే ఉంటుందండి ఒకటే రెసిపీ అనమాట సో ఫస్ట్ నేనైతే కేక్స్ని లేయర్స్లో కట్ చేసుకుని అయితే సైడ్కి పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను ఫస్ట్ వెనీలా కేక్ చూపిస్తున్నాను చూడండి వెనీలా కేక్కి మనము ఫిల్లింగ్లోని నార్మల్ షుగర్ షుగర్ సిరప్ని సోక్ చేస్తామన్నమాట అంటే వేరే ఫ్లేవర్ ఏమి ఉండదు కదా జస్ట్ ప్లెయిన్ వెనీలా ఉంటుంది కాబట్టి మనము ఎక్స్ట్రా ఎసెన్స్ కానీ క్రష్లు కానీ ఏమీ వేయము షుగర్ సిరప్లోని సో నార్మల్ ప్లెయిన్ షుగర్ సిరప్తోనే మనం కేక్ని సోక్ చేసుకుంటాము మీరు సేల్ చేసే కాస్ట్ని బట్టి మీరు ఫిల్లింగ్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే వెనీలా కేక్కి ఖచ్చితంగా వైట్ చాకో చిప్స్ ఫిల్ చేస్తానండి వైట్ చాకో చిప్స్తో పాటు మిల్క్ మేడ్ అనేది వేస్తాను అనమాట అంటే మిల్క్ మేడ్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మిల్క్ మేడ్తో పాటు నేను వైట్ చాకో చిప్స్ అనేవి అనమాట వైట్ చాకో చిప్స్ వేస్తే ఏంటంటే మనము ఒక్కొక్క కేక్ పీస్ తింటున్నప్పుడు ఒక్కొక్క అంటే చిన్న చిన్న చిప్స్ అనేవి తగులుతుంటాయి కదా అప్పుడు టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పి ఇలా వేస్తాను టూ ఫిఫ్టీ రూపీస్కి మనం సేల్ చేస్తామనుకోండి ఇవేవి వేయకుండా నార్మల్ ప్లెయిన్ కేక్ ఇచ్చేయాలి ఎందుకు అంటే నేను ఇప్పుడు త్రీ హండ్రెడ్కి సేల్ చేస్తున్నాను సో అందుకని చెప్పి నేను ఈ చాకో చిప్స్ ఇంకా ఈ మిల్క్ మేడ్ అనేది వేసుకుంటాను ఓకేనా మీరు కావాలంటే టూ లేయర్స్లోని చాకో చిప్స్ వేసుకోవచ్చు టూ లేయర్స్లోని మిల్క్ మేడ్ వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట మీ దగ్గర చాకో చిప్స్ లేవు అంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా చాకో చిప్స్ ఉండాలి అని అయితే లేదనమాట ఆ తర్వాత నేను ఇప్పుడు ఐసింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఒక్కొక్క లేయర్లోని మనము కొంచెం కొంచెం క్రీమే పెట్టుకోవాలి మరీ ఎక్కువ క్రీమ్ కాకుండా ఆ తర్వాత మనము పై సర్ఫేస్లోని కొంచెం ఎక్కువ క్రీమ్ పెట్టుకొని అయితే ప్యాలెట్ నైఫ్తోని స్క్రాప్ చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు చూస్తున్నారా మీరు చూస్తున్నట్టయితే నేను ప్యాలెట్ నైఫ్ కదుపుతున్నాను కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కదుపుతున్నప్పుడు ప్యాలెట్ నైఫ్ మీదకి మాత్రం క్రీమ్ అనేది అస్సలు రాకూడదండి మీరు అలా ప్రాక్టీస్ చేసుకోండి ఆ తర్వాత టర్న్ టేబుల్ తిప్పుతారు కదా టర్న్ టేబుల్ తిప్పినప్పుడు మన ప్యాలెట్ నైఫ్ అనేది ఒకే దగ్గర ఉండాలి మన చెయ్యి అనేది రైట్ ఒకే వైపు ఉండాలన్నమాట సో ప్యాలెట్ నైఫ్ తిప్పకుండా మనం టర్న్ టేబులే తిప్పాలి ప్యాలెట్ నైఫ్ ఒకే ప్లేస్లో ఉండాలి ఇప్పుడు మీరు స్క్రాపర్ కూడా చూడండి స్క్రాపర్ నేను ఒకే ప్లేస్లో ఉంచుతున్నాను టర్న్ టేబుల్నే నేను తిప్పుతున్నాను మీరు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు రెండు ఒకేసారి తిప్పుతారు అప్పుడు ఏమవుతుందంటే క్రీమ్ అనేది స్క్రాపర్లోకి ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట జస్ట్ మనం ఈ స్క్రాపర్ కనుక మీరు తీసుకున్నట్టయితే జస్ట్ మనం ఇలా టచ్ చేస్తే చాలండి జస్ట్ టూ ఫింగర్స్తో ఇలా పట్టుకుంటే సరిపోతుంది మీకు ఇంకా డీటెయిల్గా నేను క్రీమ్ అదే ఫినిషింగ్ వీడియో సపరేట్గా చేస్తాను అందులోనే మీకు ఖచ్చితంగా నీట్గా డీటెయిల్గా చెప్తానండి ఇది నేను ఫిల్లింగ్స్ కనుక అంటే మీరు ఒక టూ త్రీ వీడియోస్ చూసారంటే ఫిల్లింగ్స్ ఏం అనేది మీకు మైండ్లో నోట్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఆ తర్వాత సైడ్స్ స్క్రాప్ చేసుకున్న తర్వాత పైన ఉండే క్రీమ్ని కూడా మనం ప్యాలెట్ నాక్తోనే తీసేసుకోవాలన్నమాట సో నేనైతే కేక్ని ఫినిషింగ్ చేస్తాను కదా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ కేక్కి నేను కోట్ అనేది చేయలేదు ఎందుకంటే నా దగ్గర టైం లేదనమాట సో చాలామంది అడుగుతున్నారు క్రమ్ కోట్ కంపల్సరీయా అని కోట్ అయితే కంపల్సరీ అయితే కాదు మన దగ్గర టైం ఉంటే మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు నేను బటర్స్కాచ్ కేక్ చేస్తున్నాను చూ చూడండి సో బటర్ స్కాచ్ కేక్కి నేను బటర్స్కాచ్ క్రష్ ఉంటుంది కదా సో ఆ క్రష్ని నేను కొంచెం షుగర్ సిరప్లో వేసుకున్నాను అనమాట వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం ఫిల్లింగ్ ఒక్కొక్క లేయర్లో కూడా క్రష్ వేస్తాం కాబట్టి సో ఈ బటర్స్కాచ్ క్రష్ని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి క్యారమల్ సాస్ అంటారు సో అది నేను స్కాచ్ కేక్ నేను సపరేట్గా ఒక వీడియో పెడతాను కదా ఆ ముందు వీడియో కానీ తర్వాత కానీ పెడతాను అనమాట ఖచ్చితంగా ఎందుకంటే మీకు డీటెయిల్గా చెప్తాను నేను చెప్పాను కదా సో ప్రతి రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను ఈ నట్స్ని కూడా మనం సపరేట్గా ఇంట్లో చేసుకోవచ్చండి ఇవి రెడీమేడ్ అనమాట నేను తీసేసుకుంటాను అంటే మనం ఇంటి దగ్గర చేసుకున్నవి ఉంటాయి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలన్నమాట ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి కదా బటర్స్కాచ్ కేక్ కూడా వస్తుంటాయి సో అందుకని చెప్పి నేను ఇంక రెడీమేడ్వే యూస్ చేసేస్తాను మనం ఇంట్లో చేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇప్పుడు మీరు క్రీమ్ చూస్తున్నట్టయితే ఎంత స్టిఫ్గా ఉందో మీకు ఒకసారి చూపిస్తున్నాను ఆ స్టిఫ్నెస్ అనేది మనం లాస్ట్ ఎండింగ్ కేక్ ఎండింగ్ వరకు ఉండాలన్నమాట సో అప్పుడే మనకి క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా నేను ఒక్కొక్క లేయర్లోని కేక్ పెట్టిన తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారా బటర్స్కాచ్ క్రష్ అనేది ఒక టీ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి ప్యాలెట్ నైఫ్తో స్క్రాప్ చేసేసుకోవాలన్నమాట నీట్గా ఆ తర్వాత క్రష్ అనేది నట్స్ అనేవి వేసుకుంటున్నాను బటర్స్కాచ్ నట్స్ అంతేనండి ఫిల్లింగ్ బటర్స్కాచ్ ఫిల్లింగ్ అయితే ఇదేనమాట మీరు ఒకసారి ఎక్కడైనా నోట్ చేసుకోండి లేదంటే బిగినర్స్ అయితే అంటే వెనీలా కేక్కి ఏం ఫిల్లింగ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బటర్స్కాచ్ కేక్ ఏం ఫిల్లింగ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని ఎందుకంటే కొత్త కొత్తలోనే ప్రతిదీ గుర్తుండదు సో అందుకని చెప్పి నోట్ చేసుకోమని చెప్తున్నాను మీకు నచ్చితే నోట్ కే నోట్ చేసుకోండి లేదంటే లేదు ఆ తర్వాత నేనైతే ఈ కేక్ని నేను క్రమ్ కోట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే ఈ కేక్కి నాకు వైట్ క్రీమ్ వద్దన్నారు కస్టమర్ ఎందుకు అంటే నా బటర్ బటర్స్కాచ్ కేక్ అనేది కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంటుంది కదా నాకు అలా కావాలని చెప్పారనమాట సో అందుకని చెప్పి నేను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కలరింగ్ కలపకుండా నార్మల్గానే ఐసింగ్ అయితే చేసేస్తున్నానండి నేను ఆల్రెడీ ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఈ కేక్ డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు మీరు కేక్ ఐసింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎంత క్రీమ్ అయితే అవసరం అవుతుందో ఎంత క్రీమ్ అయితే యూస్ చేస్తారో అనుకుంటున్నారు దానికన్నా తక్కువ క్రీమ్ మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పెట్టుకోండి బయట మిగతా క్రీమ్ వచ్చేసి మీరు ఫ్రిడ్జ్లోనే సెట్ చేసి ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే మీకు చాలామంది క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది అని అంటున్నారు కదా సో నేనైతే అలానే చేస్తుంటానమాట నాకు ఎంత క్రీమ్ అయితే యూజ్ అవుతుందో సో అంత క్రీమ్ని నేను ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుని అయితే సైడ్కి పెట్టుకుంటాను ఈ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి క్రీమ్ ఇంకా సరిపోలేదు అంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు నేనైతే అలానే చేస్తాను మీరు ఇక్కడ చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో కూడా స్క్రాప్ చేసేసుకొని ప్రతిసారి మనము సైడ్ స్క్రాప్ చేసిన ప్రతిసారి కూడాను పైన కూడా నీట్గా స్క్రాప్ చేసేసుకోవాలన్నమాట ప్యాలెట్ నైఫ్తో ఓకేనా ఆ తర్వాత నేను ఇంకొక కేక్కి అంటే న్యాచురల్గా బటర్స్కాచ్ కలర్లో ఉండాలని చెప్పారు కదా సో అందుకని చెప్పి నేను బటర్స్కాచ్ ఎమల్షన్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కలరు వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా వస్తుంది అనమాట సో అందుకని చెప్పి బటర్స్కాచ్ ఎమల్షన్ వేసుకొని నేను క్రమ్కో చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఆ కేక్ అయితే నేను ఇలా డెకరేట్ చేస్తానన్నమాట సో ఈ వీడియో కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశానండి ఈ వీడియో అంటే నేను వేరే డెకరేషన్ చేద్దాం అని అయితే అనుకున్నాను కాకపోతే అది కొంచెం ఫ్లాప్ అయ్యి వేరేగా చేశానన్నమాట అంటే అలాంటివి కొన్నిసార్లు అవుతుంటాయి మ్యాక్సిమం అవ్వవండి ఎందుకంటే నేను ముందే డిజైన్ అనుకుంటాను కాకపోతే ఆ రోజు ఏమైందంటే చాక్లెట్ సిరప్ అనేది కొంచెం బాగా పలుచిగా అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి బాగా స్ప్రెడ్ అయిపోయింది పర్వాలేదు ఏం కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందిలేండి ఎందుకు హోమ్మేడ్ కదా మీరు ప్రతి వీడియోలో చూసినట్టయితే నేను బోర్డు మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటానండి మనం కస్టమర్కి ఇచ్చే కేక్ బోర్డ్ అనేది నీట్గా కనిపించాలి లేదు అంటే బాగోదనమాట సో అందుకని చెప్పి బోర్డు క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట లేదు మీరు బోర్డు క్లీన్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశారు అనుకోండి అది బాగా గట్టిగా అయిపోతుంది బోర్డు మీద ఉండే క్రీమ్ తర్వాత మీరు నెక్స్ట్ టైం తీసినప్పుడు క్లీన్ చేయడం కష్టమైపోతుంది అనమాట సో దాన్ని నేను డెకరేషన్ తర్వాత చేస్తానని చెప్పి అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేసేసానండి ఆ తర్వాత వన్ కేజీ కేక్ ఉంది కదా దీన్ని నేను ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నాను నేను కేక్స్ని ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంటే ఒకదాని తర్వాత ఒకటే ప్రాసెస్ నేను చూపించట్లేదు ఎందుకు అంటే నేను ఆ ప్రాసెస్ చేసి ఆ కేక్ని నేను ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాను ఆ తర్వాత ఈ కేక్ డెకరేషన్ అనమాట ఎందుకు అంటే ఆ కేక్ నేను బయట వదిలేసాను అనుకోండి క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఆ కేక్ నేను ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాను ఈ కేక్ తీసి డెకరేషన్ చేశాను అనమాట ఈ కేక్ యూజ్ యూస్ చేసిన న్యూట్రల్ జెల్ రెసిపీ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి హలో అండి సో కేక్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కస్టమర్ ఒకరు వస్తున్నారు ఏంటంటే కొంచెం లాప్ అయింది కదా ఆ కేక్ ఈ కేక్ తీసుకెళ్ళడానికి ఇప్పుడు కస్టమర్ వస్తున్నారు నేను ఆల్రెడీ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు బాక్స్ లో పెట్టేసి ఇంకా కస్టమర్ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా వీడియోస్ చూస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అంటే కేక్స్ చూస్తున్నారు కదా సో ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఒక్కొక్కటి అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా కొంచెం విసుగు రావచ్చు సో అందుకని డే బై డే పెడుతున్నాను డే బై డే పెడితే ఏంటంటే మీరు ఒక రోజు చూసినా నెక్స్ట్ డే అనేది ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది కదా సో టూ డేస్ ఖాళీ ఉంటుంది నేను ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తాను కదా ఇంకా వన్ అండ్ హాఫ్ డే వరకు ఖాళీ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా కేక్ రెసిపీ అనేది ట్రై చేయచ్చు ఓకేనా సో ఇవి మా ఆయనకి ఇలా పెట్టమని ఇచ్చానమాట సో రోజున్నారా ఆ సెట్టింగ్లు ఆ సెట్టింగ్లు ఇలాగే ఉంటాయి అనమాట సో ఇది ఎంత వెయిట్ ఉందో చూద్దాం ఒకసారి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇదండి ఈ రోజు వీడియో ఈ రోజు వీడియోలో మీకు వెనీలా కేక్లోని బటర్స్కాచ్ కేక్లోని ఫిల్లింగ్ అనేది మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి విప్పింగ్ క్రీమ్ కోసం మొత్తం డీటెయిల్ వీడియో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్